హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాగి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమయంలో కట్టండి, ఇలా చేశారంటే అంతా శుభమే. ఈ పండుగను ఏటా శ్రావణ మాసం పౌర్ణిమ తేదీ నాడు జరుపుకుంటారు. ఈసారి రాఖి పౌర్ణిమ 19 సోమవారం నాడు వస్తుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం అన్నా చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు మధ్య ప్రేమానురాగాలను అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ లేదా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. సోదరులు తమకు జీవితాంతం తోడుగా రక్షణగా అండగా నిలవాలని కోరుకుంటూ అన్నా చెల్లెళ్ళు వారి చేతికి రాఖీ కడతారు. అంతేకాదు, సోదరులు నిండు 100 సంతోషంగా జీవించాలని ఆశీర్వదిస్తారు. అన్న లేదా తమ్ముడు తన సోదరుని అన్ని విషయాలలో రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. తర్వాత బహుమతులు ఇచ్చుకుంటారు. ఈ పండుగను ఏటా శ్రావణ మాసంలో పౌర్ణిమ తిథి నాడు జరుపుకుంటారు. ఈసారి రాగి పౌర్ణిమ 19 సోమవారం నాడు వస్తుంది. ఈ పర్వదినాన సిస్టర్లు రాఖీ కట్టడంతో పాటు కొన్ని పనులు చేయడం ద్వారా సోదరులతో తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. అంతేకాదు, సోదరుడి జీవితంలో మరింత సంతోషాన్ని అదృష్టాన్ని తీసుకురావచ్చు. ఆ పనులేవో లోకల్ పద్యందుకు వివరించారు దేవకు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు పండితులు. ఈ ఏడాది రక్షాబంధన్ 19 జరుపుకోవాలని నందకిషోర్ చెప్పారు. కానీ ఆ రోజు ఉదయం కొంత సమయం భద్రకాలం ఉంటుంది. భద్రకాలంలో రాఖీ కట్టడం శుభం కాదని మన పెద్దలు చెప్పారు. అందుకే అన్నా చెల్లెళ్ళు భద్రకాలం ముగిసిన తర్వాత సోదరులకు రాఖీ కట్టాలి. భద్రకాలం వివరాలు. ఈ సంవత్సరం రక్షాబంధన్ రోజున భద్రకాలం 18 తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:21 మొదలై 19 తేదీ సోమవారం మధ్యాహ్నం 1:25 ముగుస్తుంది. సాధారణంగా భద్రకాలం ముగిసిన తర్వాతే రాఖీ కట్టడం శుభం. అంటే 19 తేదీ సోమవారం పూర్ణిమ నాడు మధ్యాహ్నం 1:25 తర్వాత సోదరులకు రాఖీ కట్టాలి. పాటించాల్సిన నియమాలు. రాఖీ కట్టడానికి ముందు సోదరి తన సోదరునికి ముందుగా హారతి ఇవ్వాలి. అతడికి క్షేమం కోసం దేవుడిని ప్రార్థించాలి. సోదరుని నుదుటిపై బొట్టు పెట్టి రాఖీ కట్టాలి. తర్వాత స్వీట్లు తినిపించి తర్వాత సోదరులు కూడా ఆమె నోరు తీపి చేయాలి. అనంతరం ఒకరినొకరు బహుమతులు ఇచ్చుకోవచ్చు. సోదరులు ఒక ఎర్రటి వస్త్రంలో రోలి కుంకుమ అక్షింతలు ఒక నాణ్యం కట్టి తమ సోదరునికి ఇవ్వాలి. దీనికి వారికి ఒక ఆశీర్వాదంగా భావిస్తారు. సోదరుడు సోదరిమణి ఇచ్చిన ఆ నాణ్యాన్ని తన డబ్బు పెట్టెలో ఉంచితే అతనికి ఆర్థిక ఇబ్బందులు ఉండవని నమ్మకం. పంచామృత ఖీర్. రక్షాబంధన్ రోజున పంచామృతం ఖీర్ చేసి పెళ్లి కాని అమ్మాయిలకు ఇస్తే వారికి మంచి జరుగుతుందని జ్యోతిషులు చెప్తున్నారు. పంచామృతం అంటే 5 పదార్థాలతో చేసిన ఒక రకమైన పాయసం. ఇందులో పాలు, పెరుగు, తేనె, బెల్లం, డ్రై ఫ్రూట్స్ వంటివి ఉంటాయి. ఈ పంచామృతాన్ని పాలతో కలిపి మరిగించి ఖీర్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.